మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టు చేశారని టీడీపీ జనసేన చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా జనసేన నాయకులు దీక్షలు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాలిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలంటే టీడీపీ జనసేన పొత్తు అవసరమన్నారు. జనసేన టీడీపీ పొత్తును చూసి వైఎస్ఆర్సీపీకి వణుకు పట్టుకుందని ఆయన చెప్పారు. 175కి 175 స్థానాలు మేమే గెలుస్తామని మాలిపాటి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు పట్ల ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని, ఆయన లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు బూట్లు నాకలేదని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదన్నారు. జనసేన పార్టీ కలవడం వైసీపీ పార్టీకి వణుకు స్టార్ట్ అయింది. జనసేన అంటే జనం పార్టీ, జనం పార్టీ తెలుగుదేశం జనం పార్టీ రెండు కలిసి ఏముంది? ఈ అరాజకాన్ని తరిమి కొట్టాలి, ఈ దుర్మార్గుని తరిమి కొట్టాలని దీంతోనే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వచ్చి చూసిన తర్వాత బాబు గారిని ఆయన చలించిపోయింది అంటున్నాను. బయటకు వచ్చి ఈ అరాజకీయం పోవాలంటే మనం కలిసి పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రమే ఉండదు. ఆ నిర్ణయంతో బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం అలయన్స్ అని చెప్పడం జరిగింది. మంచి శుభ పరిణామం. మేము వాళ్ళు కలిసి పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో 175 గెలుస్తాం. నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా, నేను కాదు ఎమ్మెల్యే 175 గెలుస్తా అంట. అంటే 175 పోతాయి, నేను చెప్తాను శ్రీపురంలో 175 పోతుంది. మనం సాధించుకుంటున్నా పోవాల్సింది కుదరదని నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతాం? నీ సిగ్గు సెర ఉందా? చంద్రబాబు నాయుడు బూట్లు తాకావు, నీ లిక్కర్ కేసు కోసం ఎన్ని రోజులు తిరిగావు? నారా నిల్చుంటావు నువ్వు? తెలియదా? చెప్పు. పోలేదా? ప్రమాణం చేయరా? కలవడం చేపడం చేసుకొస్తారా? నువ్వు పోగొడితే నారాయణకి పోయినవా లేదా? చంద్రబాబు నాయుడు గారికి పోయినవా లేదా? తెలుగుదేశం పార్టీ చేతలను తిరిగినావా లేదా? నువ్వు ఆ సిగ్గు సెల మాట్లాడేదే చెప్పు. పోయినావా లేదా? రా, నేను పోలేని ప్రమాణం చెయ్యి, రా పోదరా. నీలాగా ఎవరుంటే తెలుసా అంటాడు. నువ్వు చంద్రబాబు నాయుడు అంట. చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, కొడుకు చిన్న దొంగ. నువ్వు ఒక గజి దొంగ, వాడు ఒక లిక్కర్ మాఫియా. నీ ముఖ్యమంత్రి గజి దొంగ, పెద్ద గజి దొంగ, చిన్న గజి దొంగ. నువ్వు ఆ చంద్రబాబు నువ్వు మాట్లాడేదే.